సత్తులు ఉన్నారు సాయి తోట్ల మరి యాడుదామా చెల్ల పాడుదామా సత్తులు ఉన్నారు సాయి తోట్ల మరి యాడుదామా చెల్ల పాడుదామా హలో నమస్తే నేను మీ లల రసింగర్ మ్యాస్ గావ్ని వెల్కమ్ టు ఆర్ తెలుగు అందరు వినే ఉంటారు కదా మన పాట సత్తులు ఉన్నారు సాయి తోట్ల మరి ఆడుదామా చెల్ల పాడుదామా ఈ పాట ఈ ఏడాది బోనాల పాటలో నెంబర్ వన్ హిట్ ఇచ్చింది మనకు వాస్తవంగా ఈరోజు ఆర్ తెలుగులా నేను మీ ముందుకు ఎందుకు అంటే ఈ ఆర్ తెలుగు మీడియా మనదే ఆర్ తెలుగు ఛానల్ మనదే అయితే వాస్తవంగా నేను ఇంకొకరిని ఇంటర్వ్యూ చేయాలి ఏది మన కళాకారులను అంటే స్టోరీసు అంటే ఎట్లా అంటే మంచి మంచి కళాకారులను ప్లేసు ఊర్లో ఉండే కొన్ని అద్భుతాలు ఉంటాయి అద్భుతాలు పండుగలు పబ్బాలు ఊరల్లో ఉండే పాత పాత గుండ్లు వ్యవసాయం కులవృత్తులు ఏమేమి ఉన్నదో పల్లె ప్రకృతిలో ఉంచి పుట్టుకచ్చినవి అవన్నీ కూడా ముందుకు తీసుకొద్దామనే ఆర్ తెలుగులో ముందుకు వస్తున్నాం అదేవిధంగా ఈరోజు టాపిక్ ఏంటంటే సత్తులు ఉన్నారు సాయితోట్ల ఈ పాట ఎలా రాయడం జరిగింది ఎలా పాడడం జరిగింది ఈ పాట సన్నివేశం ఏంటంటే వాస్తవంగా ఇది వాళ్ళ పాట సత్తులు ఉన్నారు సాయి తోట్లం మరి ఆడుదామా సెల్లే పాడుదామా అని బైన్లూ ఎల్లమ్మ పుట్టదని పోయేటప్పుడు లందకాడికి పోయేటప్పుడు వాడుకునే పాట ఇది నేను సారంపల్లిలో ఒక పండుగలో విన్నా మా వాళ్ళ ఇంటికాడ అప్పుడు విన్నా మా బావని ఇద్దరం పాడుకుంటూ ఎగిరినాం ఆ సందర్భం అక్కడ ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది మళ్ళీ తర్వాత జాన్లీరు చెల్లె ఉన్న కార్తిక్ రెడ్డి మనకు ఇక్కడ వెళ్ళమక్కడ మొక్కు తీర్చుకొనికి బోనం తీసేవారు అయితే వాస్తవంగా కార్తిక్ రెడ్డి బోనం పండుగ కానీ జాన్లీరి చెల్లెని ఇన్వైట్ చేస్తే అన్న నేను కారు కొన్నా కదా నేను కూడా బోనం తీస్తాను తల్లికి అని చెప్పేసి బోనం తీసింది ఎందుకంటే యాషాడంలో బోనం తీస్తుంది పతి ఏడాది మళ్ళీ యాషాఢం బోన బోనం కూడా ఉంది అయితే అదే సందర్భంలో మేము బోనం వండుకొని ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి గుడి వెనకాల నుండి ఆ గుడి ముందర దాకా వచ్చిన తర్వాత మంచిగానే గ్రాండ్గా ఒక పది దప్పులు చెప్పుకున్నాం మంచిగా గ్రాండ్గా ఎగురుకుంటూ వస్తున్నాం అన్నచారో పాట పాడే అని చెప్పనగానే నాకు ఈ దప్పుల సౌండ్కు సంబరంగా సత్తులు ఉన్నాయి సాయి తోట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా అని అట్లా పాట పదం కలిపిన పదం కలిపంగానే ఇక సెల్లు ఉంటుందా చెల్లె ఊకుంటుందా చెల్లెగిరింది చెల్లితో నచ్చిన రాజేషు ఇంకా వేరే తమ్ముళ్ళు కార్తీకరెడ్డితో నచ్చిన తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఇక ధామ్గా మంచిగా చెల్లిగా దూమ్ధామి ఎగిరినాం దాదాపు ఒక గంట సేపు ఇదే పాట పాడుకుంటే ఎగిరినాం ఇక ఎక్కడికైతే జాన్లిరి అండ్ రెడ్డి బోనం అమ్మవారికి ముట్టింది అదేవిధంగా వాళ్ళ మొక్కులు ముట్టినాయి నా కోరిక కూడా తల్లిదీర్చింది వాళ్ళ బోనంతో పాటు ఎలా అంటే రాత్రికి రాత్రే సత్తులు ఉన్నారు సైతులే డీజే కొట్టేసిరు అది నార్మల్గా వాడినాం అంతే ఆ నార్మల్గా వాడిన పాట డీజే వాళ్ళు డీజే కడి వేసుకున్న డీజే కొట్టేసిరు అది రన్ 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 రండి రోజే రోజా వైరల్ అయితే ఉన్నది మళ్ళా దళిని ఆ పాప అయితే నేను కోడలు పిలుస్తాను ఇప్పుడు ఆ కోడలు అయితే ఎంత అద్భుతంగా చేసిందంటే సూపర్ హిట్ తన ఇన్స్టాగ్రామ్ యూసే అరవై లక్షల డెబ్బై లక్షల మంది చూసారు సిక్స్ ఏం సెవెన్ ఏం అంత క్రేజీగా వెళ్ళిపోయింది ఆ పాట ఆ పరిధిని పార్దినితోని పాటతోని ఆటతోని పార్ధిని ఆట నా పాట దుమ్ము దులిపేసింది ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ సందర్భం చూసుకుంటే ఈ పాట ఆడది హిట్ అనుకున్నా ఎంటనే రికార్డు కొట్టేసిన మళ్ళీ లైవ్స్ చేపించిన వాస్తవంగా ఏంటంటే ఒక ప్రతి ఒక్క పాటకు టేప్స్ వేయడం ఉంటుంది టేప్స్ అంటే అన్ని రకాల వాయిద్యాలతోని వాయించడం అది చేయడం ఉంటుంది నేను ఏదో అంటే వాస్తవంగా రికార్డింగ్ అనేది స్టూడియోలు ఉంటుంది కాబట్టి ఇట్లనే చేద్దామని చెప్పి అనుకున్నా ఆ టేప్స్ చేసిన టేప్స్ చేపిస్తే అంత సాటిస్ఫాక్షన్ రాలేదు మళ్ళీ తర్వాత సేమ్ మా ఊళ్ళో ఉన్నారు కదా మా హర్జన్స్ డప్పులు మా ఊరు డప్పుల వాళ్ళు రాజయ తాత లక్ష్మణ్ణి వాళ్ళిద్దరిని పట్టుకపోయినా టేప్స్ వేయించిన వాళ్ళతో డప్పుతో అంటే ఒరిజినల్ డప్పులతో ఈ క్లిప్పులు కలిసినాయి ఆ క్లిప్పులు కలిసినాయి దళ్ళకు తోడు డీజే సాయి కామారెడ్డి ఆ తమ్ముడు అద్భుతంగా మ్యూజిక్ అందించిండు సూపర్ హిట్గా అన్నా పాట సూపరే ఈసారి ఆడది మనదే పాట హిట్ అని చెప్పి జాన చెల్లె అన్నది అదేవిధంగా నేను ఒక్కరినని కాదు జాన కాదు ప్రతి ఒక్కరి నోట తమ్మి పాట హిట్టు ఈసారి అని చెప్పేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ షూటింగ్ అప్పుడు చాలా తిప్పల పడ్డా ఈ చేస్తే ఎట్లుంటుందో జనం యాక్సెప్ట్ చేస్తారో చేరో అదేదో నడిచింది కదా అని చెప్పి అనుకున్నా యాక్సెప్ట్ చేస్తారో చేయరా అని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉండేది కానీ జనం యాక్సెప్ట్ చేస్తారని ఒక నైంటీ నైన్ పర్సెంట్ నాకు మనసుకు ఉన్నది అదేవిధంగా సక్సెస్గా షూటింగ్ కొద్ది తిప్పల పడ్డా పొద్దున రెండు మూడు రోజులు వర్షం ఉన్నది ఈ వర్షంతో ఎట్లా 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 అని చెప్పి అనుకున్నా అది అయినా కానీ వర్షం మన పాట తల్లి పాట కదా తల్లి కాబట్టి ఎల్లలకు అమ్మ ఎల్లమ్మ సల్లని చూపుల తల్లి మమ్మ ఇలా ఎల్లమ్మ ఆ తల్లి దయ ఉండేప్పటికే ఈరోజు ఈ స్థానంలో నిలుస్తున్నా ఆ తల్లి చుట్టుపక్కల వర్షం పడ్డది మనకు వర్షం పడకుండా వరుచేత అర్థం పెట్టింది అంటే షూటింగ్కి ఎటువంటి ఇబ్బంది ఏం కాలే మధ్యాహ్నం తినే లంచ్ టైంలో కొంచెం పడ్డది వర్షం మన షూటింగ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది కాలే తల్లి దయ అట్లుంటుంది మనకు మల్యాల ఎల్లమ్మ తల్లి అంటే అంత ఫేమస్ ఆ తల్లి నార్మల్గా ఏదో కూకుండా పెడితే కూకున్న తల్లి కాదు తను సొంతంగా స్వయంభవంగా పుట్టతోని ఇక్కడ తల్లి నిలిచున్నది ఆ స్టోరీ కూడా మన ఆర్ తెలుగులో చూపిస్తా మా మల్యాల గౌడ కుల పెదవసులతోని అప్పుడు ఏ కాలంలో కట్టారు ఎట్ ఎట్లా చేసారు ఏం కథ అది స్టోరీగా మంచిగా ఉంటుంది ఆ స్టోరీ చూపిస్తా ఇక సత్తులు ఉన్నారు సైతోట్ల మరి ఆడుదామా సెల్ పాడదామా ఈ పాట అయితే ఇక జనన్ను అందరిని ఊరి తొలగించింది ఆడించింది పాడించింది అదేవిధంగా మీరు అందరు కూడా మంచి సపోర్ట్ చేయండి నాకు ఈ ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఇది మా ఛానలే కాబట్టి అందరు కూడా సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని విషయాలు విశేషాలు మీ ముందుకు తీసుకొస్తా సత్తులు ఉన్న సైతోట పాట కష్టపడ్డా ఫలితం దక్కింది కొన్ని ఎన్నో పాటలు కూడా ఎంతో కష్టపడ్డా ఫలితం దక్కనప్పుడు కూడా ఫలితం దక్కని రోజులు కూడా ఉన్నాయి ఫలితం దక్కిందని చెప్పేసి ఇలా సంబరంగా నేను బగ్గా ఖుషి అయ్యి దుందం చేసేది ఏం లేదు పాటలు హిట్ కాని రోజు బాధపడేది మా అంట రెండు రోజులు బాధపడ్డా పోలేదు కదా అని అట్లా కూడా ఉన్నా సర్దిద్దుకున్నా ఒక్క రోజు నాకు వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒక అవకాశం వస్తుంది అన్న ఆలోచన మీదికెళ్ళి ఈ రోజు వరకు వెయిట్ చేసిన ఆ తల్లి దయ వల్ల అయితే ఈ ఏడాది మనకు బోనాల పాట హిట్ ఇచ్చింది చూస్తుంటే పాట వెళ్ళిపోతూనే ఉంది ఇలా సంబరపడుతున్నామంటే ఆ తల్లి దయనే ఒక్కడే అనుకుంటా తల్లి ఈ జీవితం ఇచ్చింది నువ్వే నన్ను ఈరోజు ఈ స్థానం నిలబెట్టింది నువ్వే ఎవరైనా కానీ ఫోన్ చేసి అన్న ఆ పాట సూపర్ హిట్ అయిందన్న సూపర్ హిట్ అన్న సూపర్ అన్న పాట ఏమన్నా నచ్చిందన్న ఆ తల్లిని కరణించిందన్న అంటే అంతా తల్లి దయనే ఆ తల్లిదయ్య లేకుండా ఈరోజు స్థానం లేకపోతుంది వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ తల్లిదయనే ఎందుకంటే నేను ఒక మారుమూల పల్లెటూరు మల్యాల కొండగట్టుకు దగ్గర మూడు కిలోమీటర్ల మల్యాల నేను టెన్త్ చదివిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపేసిన ఆ టైంలో స్టడీగా నేను బలంగా లేను స్టడీ పరంగా బలంగా లేను నార్మలే నేను ఒకవేళ ఈ మన లాయర్ల లై సాంగ్ హిట్ కాకపోతే గల్ఫ్ దేశాలు పోయేది కానీ ఆ తల్లి నన్ను గల్ఫ్ దేశాలు పోనీయలే అట్లా పోయినా వచ్చినా కానీ ఇక్కడ సెట్ చేసింది తల్లి లాయిల ఎల్లమ్మ పాట రెండు వేల పదకొండులో వాడిన సూపర్ హిట్ ఇచ్చింది తర్వాత ఇక ఎల్లగౌడ హిట్ మూడో హిట్ ఇది ఇంకా ముందచ్చే పాటలు ఇవ్వైనా కానీ మీరందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా సక్సెస్ఫుల్గా ఈ పాటలు అన్నిటిని ముందుకు తీసుకురావాలి నాకు తోడు ఉండాలి మీ అభిమానం నాకు ఎల్లప్పుడు ఉండాలి ప్రతి ఒక్క పాటకు ఎంతో కష్టపడుతున్నాం కష్టం వేరు ఈరోజు పాట పోతున్న సందర్భంలో ఆనందం వేరు ఎంతనా కష్టపడు పాట సక్సెస్ఫుల్ అవుతుంది అన్న ఆనందం వేరు పైసలు వస్తేనే ఏదో పాటలు తీస్తామని కాదు పైసలు లేకున్నా కానీ పాటలు తీసుడే ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా అంతే కదా నా దగ్గర ఏది మా అమ్మాయిను పైసలు ఇచ్చి బెదిరించి వాళ్ళ దగ్గర పైసలు వస చేసుకొని నేను పాటలు తీస్తా లేకుండా బయలుదేరుకి ఎత్తా అన్న ఆలోచన మనకు రాలే ఎట్లెట్లా ఎదుగుతున్నానో అట్లట్లా కష్టపడుతున్నా పది రూపాయలు వేరే పని చేసినా మళ్ళా కష్టపడ్డా ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డా నా కష్టం నా ఫలితం ఈరోజు ఈ ఆనందాన్ని నిలబెడుతుంది అదే విధంగా సత్తులు ఉన్నారు తోట్ల పాటలా ఇంతకుముందు అందరు పేరు పేరునే చెప్పిన కదా పేర్లు కూడా చెప్తాయి ఇప్పుడు జాన్లూరు చెల్లె మెయిన్గా తర్వాత కిమరమేన్ శివశంకర్ హరీష్ వేలుపుల మెయిన్గా ఎందుకంటే అన్న టైం అయిపోతుందే జల్లు కానీ ఐదు గంటలకు రిలీజ్ చేస్తా అని చెప్పిన అందరికీ అన్న జల్లి కానీ అంటే మహేష్ మంచి పాట నేను ఇన్స్పెట్ దీన్ని ఎయిటింగ్లో టక్ 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 అంతే చాలా కష్టపడదు అది చన్న కూకుండా పెట్టి నైటు డే దాని ఎయిటింగ్ కార్డు వేయించి తర్వాత డ్యాన్సర్లు అందరు కూడా ఒక్కలని కాదు డ్యాన్సర్లు అందరూ మా కులపళ్ళు గౌడ సంఘం మా ఇల్లమ్మ టెంపుల్ ఇక ప్రతి ఒక్కరు కష్టపడ్డరు అందరి కష్టానికి ఫలితం ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఇవాళ ఈ స్థానంలో నిలవడానికి కారణం లైరే లైరే ఇల్లమ్మ పాట మీ అందరి కోసం ఒకసారి వార్త లైలే లల్లై లైలే లైలే మౌరళ ఎల్లమ్మ లల్లే లైలే అరే మంకళి ఎల్లమ్మ లైలే మౌరి ఎల్లమ్మ లైలే లైలే హరసినిసిన్న బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ శివశక్తి మాతవే ఎల్లమ్మో ఎల్లమ్మ అరే గౌతుని కోడాల ఎల్లమ్మో ఎల్లమ్మ గౌన్లాడి బిడ్డ ఎల్లమ్మో ఎల్లమ్మ అరే శివులు సిన్న బిడ్డ ఎల్లమ్మ శివశక్తి మాతడ ఎల్లమ్మ గౌతుని కోడలు ఎల్లమ్మా గౌలాడి బిడ్డ ఎల్లమ్మ లైలే లల్లైలే ఈ పాట రెండు వేల పదకొండులో పన్నెండు రాసి పాడడం జరిగింది ఆ టైంలో రాసినప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్మెంట్ చేయలేరు ఎంకరేజ్మెంట్ చేయలేరు మా బాబా సుమన్ గౌడు ఎంకరేజ్మెంట్ చేసిండు ఆయన్ని దగ్గరుండి వాడిపించాడు కానీ ఇంత సక్సెస్ అయితే అనుకోలేదు ఈ పేరు లల్లాయిలేగా పేరు తెచ్చింది మాత్రం అంటే నాకు ఈ స్థానం నిలబెట్టింది నాకు మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం లల్లాయిలే పాట తర్వాత ఎల్లగౌడ పాట వవ్వారె గారి సాయి తోట్ల ఈ అంటే ఎక్కువ మనకు పేరు తీసుకొచ్చిన పాటలు ఇవి మిగతా పాటలు అన్ని కూడా పేరే పేరు కాదని కాదు ఎల్లు ఎల్లు ఎల్లమ్మ పాట కూడా మంచిగానే సక్సెస్ఫుల్గా అయింది మన ఎల్లమ్మ గుడి వెనుకనే లంద పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి అప్పుడు మా గుడి కన్స్ట్రక్షన్ అడుతుంది కలర్లు వేస్తారు ఎల్లమ్మ పండగ సిద్ధోగం అప్పుడు బయటనే చేసినాం ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లి సూడు మాయమ్మ ఎల్లవి తల్లి ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ ఎల్లవె తల్లి ఎల్లమ్మో తల్లి రేణుకెల్లమ్మ వరే పుట్టే తల్లి పుట్టల్లా పెరిగే గవ్వల పెట్టల్లా శివునికి సిన్నా బిడ్డావే అమ్మవారు ఎల్లమ్మ శివునికి సిన్నా బిడ్డావే తల్లి రేణుకెల్లమ్మా ఎల్లు ఎల్లు అర సూడు చూడు అర ఎల్లు ఎల్లు చూడు ఈ పాట కూడా మంచి పేరు తీసుకొచ్చింది మనకు ఇంకొక పాట ఇది డి వవ్వారమియ గడే వారమియ గారడి వవ్వార గారడే ఈ పాట కూడా బోనరాకేశ ఛానల్ది సూపర్గా అంత మూడు సంవత్సరం రెండు సంవత్సరం పాట కూడా పోషంకాశమ్మావో పొలిమెరైమ్మావో ఊరిగా సరగమ్మావో మా తల్లి ఎల్లమ్మావో మీకు ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే ఈ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి స్టేటస్ పెట్టండి అందరికీ స్టేటస్ పెట్టమని కూడా చెప్పండి ఇలా ఈ పాట గురించి మాత్రం చెప్పిన ఈ పాటలతో పాటు నా ఆట నా పాట నా జీవితాన్ని జనానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వస్తేనే ఉంటా పది మందిలో జరిగే సంఘటనలు నా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కూడా వస్తుంది అదేవిధంగా జననాడి జనంలో వాడే అవస్థలే కానీ తిప్పలే కానీ కానీ చెడే కానీ ఆనందమే కానీ పండుగనే కానీ పబ్బే కానీ సావే కానీ పుట్టిగానే కానీ అంత ఒక వింత ఉండాలి కాబట్టి ఏదన్నా కానీ ఈ ఆరు తెలుగులో మీ ముందుకు తీసుకొస్తా నేను నా అంత కృషి నేను చేస్తున్నా మీ అంత కృషి ఒకటే నాకు స సపోర్ట్ చేయండి అందరికి షేర్ చేయండి స్టేటస్లు పెట్టండి ఉంటా క్షణార్థి